हाय फ्रेंड्स, वेलकम टू सुमश्री व्लॉग्स एंड रेसिपीज। नेनु मी सुमश्री। ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం। కాకరకాయ అనగానే చేదు ఉంటుంది, చీ కాకరకాయ అనుకుంటారు, కానీ కాదండి। ఇలా చేస్తే ఒకసారి మీకే టేస్ట్ అనే చాలా చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఒక్కసారి తిన్నారంటే। ఇప్పుడు దానికోసం నేను ముందుగా మూడు కాకరకాయలను తీసుకున్నాను। మనం ఈ కాకరకాయలు చిన్నవైనా తీసుకోవచ్చు, పెద్దవైనా తీసుకోవచ్చు, చిన్నే ఉంటే కట్ చేయకుండా డైరెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు నేను పెద్ద కాకరకాయలను తీసుకున్నాను కాబట్టి వీటిని ఎడ్జెస్ కట్ చేసి ఇంత ఇంత పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను। ఇలా కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్ లోకి వేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో పెరుగు తీసుకున్నాను, ఒక కప్పు పెరుగు తీసుకున్నాను। దీన్ని మంచిగా గిలకొట్టి తీసుకున్నాను ఉండలు లేకుండా। ఇప్పుడు ఈ పెరుగుని కాకరకాయలలో వేసుకోవాలి। ఒక 1/2 టీస్పూన్ పసుపును వేసుకుంటున్నాను, అలాగే ఒక 1.5 టీస్పూన్ వరకు salt ను వేసుకోవాలి। ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని స్టవ్ పైన పెట్టి మనం ఉడికించుకోవాలి। ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే మనకు కాకరకాయలు అనేవి సాఫ్ట్ గా అయిపోతాయి। ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుందాం। 15 మినిట్స్ తర్వాత మనకి కాకరకాయ ముక్కలు అనేవి బాగా సాఫ్ట్ గా అయిపోయినే చూడండి, పెరుగుతో కలిసి ఎంత చక్కగా ఉడికిపోయినాయో। ఇంకా ఇందులో ఇంకా కొంచెం పెరుగు ఉండిపోయింది, ఇంకొక 5 మినిట్స్ కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది। ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకున్నా మనకు కాకరకాయ ముక్కలు అనేవి ఇగో చూడండి, ఒక స్పూన్ తో నొక్కితే ఎంత సాఫ్ట్ గా అయిపోయినాయో। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని ఒక జల్లలోకి వేసుకుందాం। మరో పక్కన స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ ఆయిల్ లోనికి ఒక 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1.5 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే కొంచెం వెల్లుల్లి। వెల్లుల్లి అనేది అంత ఇంత ఏం లేదు, మన టేస్ట్ ని బట్టి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు। ఇందులోనే ఒక 3/4 కప్పు పల్లీలు తీసుకున్నాను, పల్లీలను కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి తీసుకున్నాను, ఎండుమిర్చిని కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకుందాం। స్పైసీనెస్ అనేది సరిపోకపోతే ఇంకా కొంచెం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎండుమిర్చికి బదులుగా మిర్చి పౌడర్ని కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఎండుమిర్చిని వాడుకోవడం వలన టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది, సో అందుకనే నేను ఎండుమిర్చి యూజ్ చేస్తున్నాను। పల్లీలు ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి, మరీ ఎక్కువగా మాడేంత వరకు ఫ్రై చేయనవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం చల్లారేంత వరకు। మరో పక్కన మనం ఉడికించుకున్న కాకరకాయ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నాను, అందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటున్నాను। కాకరకాయ ముక్కలను ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ ఇలా నిదానంగా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వవు। ఈ విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఈ పీసెస్ ఫ్రై అయిపోయినాయి, వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాం।
ఇప్పుడు రిమైనింగ్ కాకరకాయ ముక్కల్ని కూడా ఇలా వేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పప్పులు చల్లారిపోయినాయి। ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి, మరి మెత్తని పౌడర్ లా కాకుండా। ఇందులోనే ఒక 1 టీ స్పూన్ salt యాడ్ చేసుకుంటున్నాను। ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి। ఇలా బరకగా పట్టుకోవడం వలన మనకు తినేటప్పుడు కమ్మ కమ్మగా పల్లి పల్కులు అనేవి తాకుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది। सो इपड़ दी पक्न पटेक मन की काकरकाय मुक्कल फ्रई अनाई इप्ड स्टव आफ्जेसको पीसेस बउल वेक डी फ्राई चेयगा मिगिलिन ऑयल नी पैन लोकि वेसुकुन्नानु। ऑयल अनेदि ऑलरेडी हीट अयि उंदि काबट्टि इंदुलो ओक 1 टी स्पून मिनपप्पु वेसुकुंटुन्नानु। मिनपप्पु फ्राई अयिपोयिंदि, इप्पुडु इंदुलोने करिवेपाकुलु वेसुकुंटुन्नानु। करिवेपाकुलु फ्राई अयिपोयिने इप्पुडु इंदाक मनं मिक्सी पट्टुकुन्न ई पौडर नि ऑयल लोकि याड चेसुकुंटुन्नानु। ఇప్పుడు ఈ పౌడర్ ని కాస్త ఫ్రై చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ ఫ్రై చేసుకోవన అవసరం లేదు। ఇది కాస్త ఫ్రై అయిపోయింది। ఇప్పుడు ఇందాక మనం కాకరకాయ ముక్కలు ఉడికించుకున్నప్పుడు పెరుగులో పైన మిగడ అనేది మిగిలిపోయింది, ఈ మిగడను కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను నేను। ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు దీన్ని ఒకసారి ఒక మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషస్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది। ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది, అసలు చేదే ఉండదు, చాలా కమ్మకమ్మగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని రెసిపీ చూడడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది। థాంక్యూ ఫ్రెండ్స్।